విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బ్రేకులు పడ్డాయి. ఎన్నికల సీజన్ కావడంతో స్ట్రాటజిక్ సేల్ పై కేంద్రం యూటర్న్ తీసుకుంది. స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో నడిపించడం ద్వారా దేశ సంపదను మరింత వృద్ధి చేస్తామని ప్రకటించింది. ఇందుకు అవసరమైన మూలధన సేకరణకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం పంపింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో తొలి విజయం సాధ్యమైంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాదాపు 1000 రోజులుగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటం రాజకీయ పార్టీల లాబింగ్ ఫలించింది. స్ట్రాటజిక్ సేల్ చేసి తీరుతామని గంభీరంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఎదురయ్యే వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకున్నట్టే కనిపిస్తోంది. ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలను అధిగమించటం, ఉత్పత్తి సామర్థ్యం పెంచడం ద్వారా లాభాల బాట పట్టించటం తమ ముందున్న మార్గాలని వెల్లడించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇప్పుడిప్పుడే జరగదు, కానీ అది ఒక ప్రజల ఆస్తి, ప్రజలందరి ఆస్తి. ఆ సంస్థ సరిగ్గా నడిచే విధంగా చూడటం కేవలం అక్కడ పనిచేసే ఉద్యోగులకే కాదు, కేవలం విశాఖ ప్రజలకు కాదు, దేశ ప్రజలకి, కేవలం రాష్ట్ర ప్రజలు, ఇది దేశ సంపత్తు. దేశ పబ్లిక్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే అది దేశ ప్రజల ఆస్తి, అది సవ్యంగా నడవాలి. వాస్తవానికి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి కులస్తే ఈ ప్రకటన చేయాల్సి ఉంది. రోజుగారు మేళా కోసం రాష్ట్రానికి వచ్చిన ఆయన ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం కార్మిక సంఘాలతో సమావేశం అయ్యేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే కేంద్ర మంత్రి విశాఖ పర్యటన రద్దు కాగా ఎంపీ జీవీఎల్ కీలక సమాచారం వెల్లడించారు. ఇక ఇదే సమయంలో బ్లాస్ట్ ఫర్నేస్ 3 వినియోగంలోకి తీసుకుని రావటం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచి స్టీల్ ప్లాంటు ఆర్థిక నష్టాలను అధిగమించేలా చేస్తామని చెప్పారు జీవీఎల్. స్టీల్ ప్లాంటుకు ప్రధాన సమస్యలైన మూలధనం, ఐరన్ ఓర్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో కేంద్రం నిమగ్నమైంది. రాయబరేలీలో విశాఖ ఉక్కు అనుబంధ పరిశ్రమగా ఉన్న రైల్వే వీల్స్ ఫ్యాక్టరీని భారతీయ రైల్వేలకు విక్రయించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.